Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ ఓడితేనే టీడీపీకి అధికారం, కానీ పరిస్థితి రివర్స్లో ఉందే. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. కూటమి వైసీపీ అధికారం పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ పూర్తయి వారం రోజులు అవుతున్నా ఇంకా అధికారం ఎవరిదనేది స్పష్టత రావడం లేదు. జగన్ తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపు అని చెబుతున్నారు. ఈ సమయంలో గెలుపు అంచనాలతో పాటుగా సెంటిమెంట్ అంశాలు ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ఈసారి ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఎవరికి వారు పైకి ధీమాగా కనిపిస్తున్నారు. లోపల మాత్రం ఇంకా స్పష్టత లేక కసరత్తు చేస్తున్నారు. సీఎం జగన్ ఐపాక్ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యలను టీడీపీ ఇప్పటి వరకు ఖండించలేదు. తాము ఎన్ని సీట్లలో గెలుస్తామనేది టీడీపీ ముఖ్య నేతలు స్పందించలేదు. ఇక ప్రశాంత్ కిషోర్ తాజాగా స్పందించారు. జగన్ చెబుతున్నట్లుగా 151 సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కూటమి గెలుస్తుందని చెప్పుకొచ్చారు. కూటమిలోనే 3 పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల ఫలితాల అంచనాలపైన స్పందించడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ సెంటిమెంట్ అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ సీటుపైన చర్చ సాగుతోంది. ఉరవకొండలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనేది చాలా కాలంగా వినిపిస్తున్న సెంటిమెంట్. 2004, 2009, 2019 ఎన్నికలలో టీడీపీ నుంచి పయ్యవల కేశవ్ గెలిచారు. కానీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. దీంతో ఇప్పుడు ఉరవకొండలో ఎవరు గెలుస్తున్నారంటూ రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. టీడీపీ నుంచి పయ్యవల కేశవ్, వైసీపీ నుంచి మరోసారి విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. గెలుపుపైన ఇద్దరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో గెలుపుపైన ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ టీడీపీ గెలిస్తే రాష్ట్రంలో అధికారం దక్కదనే వాదన ఉంది. రాయలసీమలో మెజారిటీ సీట్లు సాధిస్తామని వైసీపీ ధీమాగా ఉంది. అదే రాయలసీమలో 2019 3 సీట్లు గెలిచిన టీడీపీ ఇప్పుడు మెజారిటీ సీట్లు సాధిస్తామని చెబుతోంది. అయితే వైసీపీ మాత్రం కుప్పంలో కూడా విజయం దక్కించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండలో 2019 86.20% పోలవ్వగా ఈ ఎన్నికలలో 85.78% ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ సరళి తరువాత 2 పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. దీంతో ఉరవకొండ సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో రిపీట్ అవుతుందా లేదా అనేది మరింత ఉత్కంఠ పెంచుతోంది.